తెలంగాణ కల్చర్ పై ఫిలిం మేకర్స్ ఫోకస్ పెట్టారు ఇన్నాళ్లు ఎవరూ చూపించని విధంగా తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు రీసెంట్ డేస్ లో తెలంగాణ నేపథ్యంలో సినిమాలు తెలంగాణ యాసలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కూడా అవుతున్నాయి బలగం సినిమా దీనికి ఉదాహరణ ఇక చాలా మంది హీరోలు తెలంగాణ యాసలో మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తున్నారు తాజాగా వచ్చిన దసరా సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలో ఉన్న సినిమానే ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది తాజాగా బాలీవుడ్ సినిమాలో మన బతుకమ్మ సాంగ్ వినిపించింది తెలంగాణ సంప్రదాయ జానపద గీతం బతుకమ్మ బాలీవుడ్ కి చేరింది సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న కిసికా బాయ్ కిసికా జాన్ చిత్రంలో తెలంగాణ పువ్వుల పండుగ బతుకమ్మ పాటని చిత్ర బృందం రిలీజ్ చేసింది ఈ బతుకమ్మ పాటకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు బతుకమ్మ పాటని సల్మాన్ ఖాన్ పూజా హెగ్డేతో పాటు విక్టరీ వెంకటేష్ భూమికపై చిత్రీకరించింది చిత్ర యూనిట్ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా తెరకెక్కిన ఈ పాటకి సోషల్ మీడియా నుంచి మంచి అప్లాజ్ వస్తుంది అప్పట్లో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన తర్వాత బతుకమ్మని పట్టించుకునేవారే లేకపోయేవారు కేవలం హైదరాబాద్ లోనే కాదు యావత్ తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ప్రభావం ఉంది మళ్లీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత దీనికి ఒక గుర్తింపు వచ్చిందే గత వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలు ఉద్యమించేలా చేసింది ఈ పండుగ కుల మతాలకి అతీతంగా తెలంగాణ జరుపుకునే పండుగ ఇది ప్రకృతి మహిళలు మానవ జాతి ఉన్నతిని కోరేదే బతుకమ్మ పండుగ కాగా కిస్సికా బాయ్ కిస్సికా జాన్ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన వీరంకి రీమేక్ గా తెలుగులో వీరుడు పేరుతో డబ్బింగ్ అయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడిగా తెలుగులో తెరకెక్కింది